వాళ్ళకి తెలుస్తుంది కడుపు నిండిన వాళ్ళకి తెలియదు. ఏ మీరు జనం ఓట్లేస్తే గెలిచారని అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు? జనం ఓట్లేసినటువంటి ఓట్లతో గెలవలా, మరి మిషన్లు చేసినాయి కాబట్టి అందరు గెలిచారని చెప్పేసి చెప్పాలన్నాను. ఎలా ఉండేవాళ్ళు కాదు, మీరు ఓట్లు చెలవేసినటువంటి ఓట్లతో గెలిచింటే ఎలా ఉండేది కాదు, ప్రజల యొక్క విలువలు తెలిసేవి మీకని చెప్పేసి చెప్తున్నా. ఏమనుకుంటున్నారు మీరు, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలనుకుంటున్నావా చంద్రబాబు గారు? చెప్తున్నా మీకు, మమ్మల్ని బలహీన వర్గాలని జైళ్లకు పంపించాలని మీరు అనుకుంటే, మేము కూడా జైళ్లు నింపాలని మేము అనుకుంటే గ్రామాలు ఖాళీ చేసి పోవాల్సి వస్తుంది. ఎంతమంది మీరు జైల్లో వేస్తారు? పల్లె నిన్న కాక మొన్న చంపాడులో మాదిరిపల్లెలో వాళ్ళని గుర్తిస్తారు. ఒక స్త్రీ ఆడపిల్ల వాలంటీర్ని కొట్టి వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలుంటే ఆ ముగ్గురు పిల్లల్ని బూతులు తిడతా ఎవరు ఆ పిల్లలు వాళ్ళని? ఏ ఇందుక మనకి రిజర్వేషన్లు ఇచ్చింది, ఇందుక స్వేచ్ఛ ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు? ఆలోచనలు లేవా? ఏ పార్టీకి మాలపల్లెలో మీ పార్టీ తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి, వైఎస్ఆర్ పార్టీ ఉంటే ఇంకోటి, బీజేపీ ఉంటే ఇంకోటి చేసుకోండి. ఏంటిది పల్లెలో ఈ రోజున ఎంతమంది ఇప్పటికి ఈ కేసుల్లో ఉన్నారు? 14 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఏ సాయిబాబా ఉన్నాడా ఇక్కడ? ఎన్ని కేసులు పెట్టిస్తున్నాడు సాయిబాబా? ఒక్కసారి సాయిబాబా గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఇది అయిపోయిన తర్వాత నీ ఇంటికి వస్తా, నీతో మాట్లాడతా, మీరందరూ రావడానికి సిద్ధమేనా?